ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 జనవరి 2024 నాడు ఢిల్లీలో జలశక్తి భవన్లో సమావేశం జరిగింది, కేఆర్ఎంపీ మీటింగ్. ఆ మీటింగ్ మినిట్స్ ఈరోజు నేను సొంతగా తయారు చేయలేదు, ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్. ఇవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్, ఆ మినిట్సే చదువుతూ ఉన్నాను. ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, బోత్ ద స్టేట్స్ అండ్ కేఆర్ఎంబి విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ 15 ప్రయారిటైజ్డ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ టు కేఆర్ఎంబి అండ్ కమ్అట్ విత్ ఏ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఇన్ దిస్ రిగార్డ్ విత్ ఇన్ 7 డేస్. 7 రోజుల్లోగా ఎలా అప్పజెప్పాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మా ముందుకు వస్తారు. Both the states will hand over the 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srishailam project to KRMB within 1 month time period. Okka nela rojulloga ee 15 outlets nu KRMB ki appa cheppadam jarugutundi. Idi minutes of the meeting. Telangana projectula meeda hakkulu mem kotlaadi mem sadinchalane prayatnam chestunte ee roju adhikaram kolipoyina nispruhato దిక్కుమాలిన ఆలోచనతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతోని బయటకు రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తున్నారు. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకు ఏమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు, పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. మూడవది, సిఆర్పిఎఫ్ విల్ కీప్ ఎ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ద డ్యామ్ సైట్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ Government of AP and Government of Telangana to enter the premises of Nagarjun Sagar Dam only after the permission of KRMB. Telangana Andhra engineer evaranna dam meediki povalante KRMB anumati teeskunna tarvatane CRPF policeulu mimmalni anumatistaru. Number 4. Both the states will immediately release the funds to KRMB for this financial year and the dues of yesterday's in order to enable KRMB to fulfill their statutory obligations. ఇంత స్పష్టంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు. నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాను. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే, రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు, ఆయన కథ ఏంది, ఆయన కమామీసేందని ఆయన మాట్లాడతాడు.